విక్కీతో ట్రై చేసే బదులు ఇంకొకరితో ట్రై చేస్తే నీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. హాయ్, ఒక బెస్ట్ డ్రింక్ సజెస్ట్ చేస్తారా? ఓ నో, వైఫై ఇస్ గాన్. హాట్ స్పాట్ ఇస్ దేర్, ఐల్ బై యు అ డ్రింక్. ఎనఫ్ ఎనఫ్. ఐ హోప్ టు నాట్ సీ యు అగైన్. ఐ యామ్ హావింగ్ పినా కొలాడా. Sounds interesting. I'll get the same. కళ్ళలో కళ్ళు పెట్టి చిన్న స్మైల్ ఇవ్వాలి. స్టైల్గా హెయిర్ని టాస్ చేయాలి. మాట్లాడుతున్నప్పుడు రిస్ట్ని ఎక్స్పోజ్ చేయాలి. What do you think of... Enough! ఏం జరుగుతుంది ఇక్కడ? నా పని నేను చేసుకుంటే నీ గోల్ ఏంటి? ఎదుటి వాళ్ళ టైంని రెస్పెక్ట్ చేయడం నేర్చుకో. డబ్బులు కావాలా? లాస్ట్ థింగ్స్ ఫస్ట్. ఇక నా వల్ల కాదు, ఐఎమ్ డన్. నువ్వు బాగానే చేస్తున్నావు కదా, ఏమవుతుంది విక్కీతో తానే అని చూడగానే? వార్మప్ మ్యాచ్లో సెంచరీ కొట్టి మెయిన్ మ్యాచ్లో డకౌట్ అయినట్టుంది. నేర్చుకున్నావు కదా, మళ్ళీ ట్రై చేస్తే సక్సీడ్ అవుతావులే. ఈసారి మొమ్మతో. నో మోర్ మోమో, వాడు పెద్ద ఫ్రాడ్ అట. వాట్? అసలు మోమోకి స్ఫూర్తినిచ్చిన స్ఫూర్తి ఎవరు తెలుసా? యూట్యూబ్. కానీ లేట్గా తెలిసింది. నాకు ఇంకొకరు తెలుసు, చెప్పమంటావా? దట్స్ ఇట్, ఐమ్ పుట్టింగ్ అ స్టాప్ టు దిస్ నాన్సెన్స్. చాలా సిల్లీగా బిహేవ్ చేశాను. నువ్వు ఏదో కొండల్ని కదిలించి తాన్యాన్ని పీకేసి విక్కీని పొడిచేస్తానని నువ్వు అన్నట్టు నేను విన్నట్టు గుర్తొస్తుంది. మరి ఇదేంటి? అది ఆవేశంలో చెప్పాను. ఆ విషయంలో చేయడానికి ప్రయత్నించాను. నేను వెళ్ళింది ఒకదాని కోసం, చేసింది వేరే ఒకటి. తాన్యాలా అవ్వాలని నన్ను నేను మర్చిపోయాను. నాలాగే ఉంటాను, నాలాగే బిహేవ్ చేస్తాను. ఏం జరగాలో అదే జరుగుతుంది. ఐ వాంట్ బి లవ్డ్ ఫర్ హూ ఐ యామ్. ప్రేమలో పడితే ఏ పని సిల్లీగా స్టూపిడ్గా అనిపించదు. యు నో వాట్, సాల్టెడ్ మష్రూమ్స్ తిందాం. లెట్స్ గో. చలో. 2 minutes. ఇప్పుడే ఒక సూపర్బ్ సాంగ్ మీరు విన్నారు, అండ్ నేను హేమంత్, అండ్ ఐఎమ్ బ్యాక్. ఆల్రైట్, ఆ పాట మీకు బాగా నచ్చింది అనుకుంటా. మరి నెక్స్ట్ ఇంకొక పెప్పీ నంబర్ వినిపించే ముందు ఒక సూపర్ థాట్. అంటే మన ధర్మంలో తప్పులున్నా అది పాటించడమే ఉత్తమం. మన ధర్మం వలన మనకి హాని జరిగినా పర్వాలేదు, కానీ వేరే వారి ధర్మం ఈస్ డేంజరస్ అండ్ అన్అక్సెప్టబుల్. వాట్ ఎ టైమింగ్. మీకు నేను చెప్పిన ఈ మంచి ఇన్ షార్ట్, బీ యువర్సెల్ఫ్. మొమ్మిఫికేషన్ అవసరం లేదు. ఐఎమ్ హ్యాపీ విత్ రమ్యాఫికేషన్ ఫర్ యూ. రేంచే. ఓ, థ్యాంక్ యూ. ఏంటి, ఐపీఎల్ బట్టలు వాష్ చేసావా? గేమ్ చేంజ్ చేశాను, నన్ను ఇంకేమీ అడగద్దు. చెప్పు. లీవ్ ఎంజాయ్ చేస్తున్నావా? వారం రోజు రానని చెప్పు. రీజన్? సిక్ లీవ్. సిక్ ఆఫ్ ఆఫీస్. అదేంటి, నువ్వు ఇక్కడ ఉత్తుత్తి సిక్ లీవ్ ఎంజాయ్ చేస్తుంటే అక్కడ విక్కీ నిజంగానే సిక్ అయ్యాడు. అవునా? నిన్న క్లబ్లో ఫుడ్ పాయిజనింగ్ అంట, నువ్వు తప్పించుకున్నావు. అపోలో గ్యాస్ట్రాంటాలజిస్ట్తో మాట్లాడాను, వచ్చారా నీ దగ్గరికి? వచ్చారు తాన్యా. బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారు. అయినా ఇంత చిన్నదానికి అంత పెద్ద డాక్టర్ అవసరమా? టేక్ రెస్ట్ పోగో, నిన్ను కాల్ చేసి డిస్టర్బ్ చేయను. ఇప్పుడు కూడా ఈ వర్క్ అవసరమా? ఈ ప్రపోజల్ రేపు పంపాలి రమ్య. నువ్వు రెస్ట్ తీసుకో, నేను చూసుకుంటా.
తగ్గిందా? వికీ స్లీపింగ్. హూ ఇస్ దిస్? టెల్ మీ హూ ఇస్ దిస్? రమ్య. How are you? Good. You? Feeling better? Yeah. ఏంటి అలా చూస్తున్నావు? చాలా పని బ్యాక్లాగ్ ఉంది రమ్య. అయితే అయితేనా? ప్రాజెక్ట్ విక్టరీ రమ్య, లాట్ ఆఫ్ వర్క్ టు డూ. నాకు తెలిసి నో వన్ డైడ్ ఆఫ్ హార్డ్ వర్క్. కమ్ ఆన్. ఏమైంది? మన క్లయింట్స్ మీటింగ్ క్యాన్సిల్ చేశారు, మనల్ని ప్లాన్ చేసి పంపమని చెప్పారు. నైస్, ఎక్స్ట్రా టైం దొరికింది కదా. చిన్నప్పుడు అంత రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళాక హాలిడేస్ ఎలా ఉంటుంది అలా ఉంది నాకు. కమ్ ఆన్, లెట్స్ హావ్ సమ్ ఫన్. కానీ పని రమ్య. ప్లీజ్ వికి, ప్లీజ్ ప్లీజ్. నో నో రమ్య. నాకు తెలిసి ద బెస్ట్ వే టు పే ఫర్ ఎ లవ్లీ మూమెంట్ ఇస్ టు ఎంజాయ్. ఇప్పుడు రెయిన్ చెక్ యూస్ చేద్దాం అనుకుంటున్నా. బా యూస్ చేసుకున్నావుగా, నీలాంటి తెలివైన అమ్మాయిలతో చాలా కష్టం. నిన్నే పిలుద్దాం అనుకున్నా. ఈ ప్రాజెక్ట్ చాలా ఇంపార్టెంట్ రమ్య, దీని మీద మన కంపెనీ ఫ్యూచర్ డిపెండ్ అయ్యి ఉంది. సో ట్రావెల్ అరేంజ్మెంట్స్ అన్ని నేను చూసుకుంటున్నా, సేఫ్టీ అండ్ లొకేషన్లో ఏం కావాలో నువ్వు చూసుకో. ఓకే? ఓకే. అలానే శీతల్ వాళ్ళ కోఆర్డినేటర్, తనకి అరేంజ్మెంట్స్ అన్ని అయ్యాక ఒక అప్డేట్ ఇచ్చే. షూర్. ఇది నా లాస్ట్ ప్రాజెక్ట్. లాస్ట్ ప్రాజెక్టా? అదేంటి? యుఎస్ యూనివర్సిటీలో అడ్మిషన్ వచ్చింది, వెళ్తున్నాను. గుడ్. వెళ్ళటం అవసరమా? ఉండటం అవసరమా? అంటే ఇక్కడ నువ్వు బాగా చేస్తున్నావు, త్వరలో వైస్ ప్రెసిడెంట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఇక్కడేమో ఉద్యోగం, అక్కడ చదువు. యూనో వీ మేక్ ఏ గుడ్ టీమ్, ప్లీజ్ కూర్చో. అంటే వేరే దేశాలు బాగలేవని కాదు, ఇండియాలో ఉన్నంత లైఫ్, ఇండియాలో ఉన్నంత వార్మ్త్, ఇండియాలో ఉన్నంత వైబ్రెన్సీ నీకు వేరే ఎక్కడా ఉండదు. ప్లీజ్ స్టే బ్యాక్. చూడకుండా ఎలా చెప్పగలం? నీలాంటి టాలెంట్ యుఎస్ వెళ్ళిపోతుంటే బాధగా ఉంది రమ్య. ఇక్కడే ఉండి చదువుకోవచ్చు కదా. ఎనీ ప్రాబ్లమ్ విత్ ఇండియన్ యూనివర్సిటీస్? అలా అయితే ఇక్కడే ఉండిపోయి చదువుకో. యు కుడ్ బి ఇన్స్పిరేషన్ టు లాట్ ఆఫ్ పీపుల్. ఆల్సో యు కుడ్ కాంకర్ ద వరల్డ్ రమ్య. ఐ డోంట్ వాంట్ టు కాంకర్ ద వరల్డ్. అలా అయితే ఇక్కడే ఉండిపోయి కంటిన్యూ ద జాబ్ అండ్ బికమ్ ద వైస్ ప్రెసిడెంట్, ఆర్ కంటిన్యూ యువర్ స్టడీస్, కరెక్ట్ గా సెలెక్ట్ చేసుకుంటే ఇండియన్ యూనివర్సిటీస్ ఆర్ నో లెస్, Indian infrastructure is no less, Indian professors are no less, the products from India are world class. Inta patriotism ah? Nen em chesthe nu undipothao? Nuvvu vadilu velatam naaku ishtam ledu. Company. Am I disturbing you guys? Hi. నా కోసం వెయిట్ చేస్తున్నావా? పెట్టుకో పెట్టుకో పెట్టుకో. చూడు, సేమ్ సేమ్. ఎంత బాగుంది కదా. ఓ, మీ పని మీరు చేసుకోండి, ఐల్ జస్ట్ బీ హియర్. ఇంతకీ ఎక్కడికి ప్లాన్ చేస్తున్నారు? డెహ్రాడూన్ ప్లాన్ చేస్తున్నాం. వావ్, ఐ లవ్ దట్ ప్లేస్. నేను కూడా వస్తాను. లైక్ ఐ సెడ్, నేను మిమ్మల్ని అస్సలు డిస్టర్బ్ చేయను. కానీ తాన్యా, కష్టమైన టెరెన్, ఫిజికల్లీ కూడా చాలా ఎగ్జాస్టింగ్, నువ్వు చేయలేవేమో. నో పోగో, అయినా నువ్వు ఉంటావు కదా నన్ను చూసుకోవడానికి. ప్లీజ్ ప్లీజ్. ఇది ఆఫీస్ ప్రాజెక్ట్, బయట వాళ్ళని తీసుకెళ్ళాం కదా. పోగో, నేను డెహ్రాడూన్ చూడాలి, ప్లీజ్. తను నా పర్సనల్ గెస్ట్ కింద వస్తుంది.
థ్యాంక్ యూ సో మచ్. Hey guys, this is Tehri Dam. It's the highest dam in India, second highest in Asia, and eighth highest in the world. And this is River Bhagirathi, head stream of Ganga. Let's make this trip memorable with a lot of learning and fun. We are at Rishikesh, the yoga capital of the world. This is River Ganga, so relax and enjoy the thrills. We are at Auli. It is the closest town to Badrinath. Auli is hugely famous for its nature and as a winter skiing resort. And that is Nanda Devi, second highest mountain in the country. So guys, enjoy the adventure activities arranged by us and please be safe. వీడి పని పడతా. వాడలా తాగుతుంటే నువ్వేం అడగవా? పాపం వాడు తెచ్చుకుందే క్వార్టర్, దాంట్లో షేర్ అడితే బాగోదు. పదా. నీకు అలా అర్థమైందా? హే, దెర్ ఇస్ ఎ లవ్లీ స్పాట్ హియర్, షల్ వి? నీరజ్, వాళ్ళక్కడ ట్రెక్ చేస్తున్నారు కదా, వాళ్ళని నీరజ్ వింటున్నావా? శీతల్, 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 ప్యాషన్ ఫ్లవర్ తిన్నట్టుంది. ఇంకో 3 గంటల దాకా లేవదు. ఇప్పుడు ఏమైనా దాచిపెట్టి వాళ్ళు వెళ్ళిపోయాక కంపెనీ వాళ్ళకి అప్పచెప్తా. విక్కీ ఫెయిల్ అవుతాడు, నాకు ప్రమోషన్ ఇస్తారు. సేఫ్టీ ఫెయిల్ అయింది కాబట్టి రమ్మి కూడా నాకు అడ్డు కాదు. Don't go there. Akkad leeches untai. Don't teach me. Don't go at ellaku. Vicky! Aru, just take her off it, okay? Yeah. Vicky! Nen cheppan kada akkad leeches untai ani. Vicky! Vicky! What's wrong with you? Vicky! Life is in danger. Emoin Tanya. Ah. Just wait. Oh my god. Ouch. It's okay. It's okay. Nu cheyachuga. Oh shit. Adi kaadu Vicky. Stop it. Vicky, nan hospital teeskelu. Nikem kaaledu, em kaadu. It's okay. Na bhayamestundi please. Nikem kaatta ani attention padku. Inka chaalu. Nee room ki rest isko pada. Na chaala drowsy ga undi, nen assal nadavalenu. నేను తీసుకెళ్తాను చెప్తున్నాను. రమ్యా కమ్నా, అచ్చుడు అచ్చుడు. మై గాడ్, ఆ చెప్పారేంటి పాప, తానేనా? మరి ఆ పురుగు
So is everything okay for you guys? Yeah, fine. Like I said, you know, our event management is the best. What to do? Yeah, okay. Anu, what happened? Sheetal is missing. It is a serious lapse of safety. I'll take care of it, okay? Where's everyone? Find her! Sheetal! Sheetal! Durginda? Chusara Miru? Come on, guys, think! We need to think now more than ever. What nonsense is this? Safety arrangements are choosing Ramya. Where is she? Base camp ay pellindi. Akkadi kind kellindi. Enduku chestunavu idantha? Nuvvendukku anta insecure ga unnav? Asalu enduku vachavu ikkadiki? Maa pannulu chesukodaniki adda. Vachi maakoka liability ayipoyam. Mammalni vadileyachu kada? Vicky okkade nitho raavadam naaku ishtam ledhu. Malli program cancel aithe ఏమైనా జరగచ్చు. చిన్న పిల్లల ఎందుకు మాట్లాడుతున్నావు? అవునా? అయితే పెద్దవాళ్ళలా మాట్లాడతాం. అసలు నువ్వెందుకు మా ఇద్దరి మధ్య వస్తున్నావు? హా, ఇప్పటి వరకు నేను ఎక్కడికి వెళ్ళినా అందరూ నన్ను చూసి ఆగిపోతారు, ఎస్పెషలీ గైస్, ఇంక్లూడింగ్ వికీ. నాతో ఉంటే నేనే లోకం. దెర్ ఇస్ నో సెకండ్ థాట్. అలాంటిది వికీ నాతో ఉన్నా కూడా నీ గురించి మాట్లాడతాడు. మాటకి ముందు రమ్య, మాటకి తర్వాత రమ్య. అయితే నాకన్నా నీలో ఏమెక్కువ ఉంది? హా, వికీకి నేను ఎంత ఇంపార్టెంటో నీకు చూపిద్దామని నేను హైదరాబాద్ వచ్చాను. యు ఆర్ వెరీ మీ. నో 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 నో, ఐఎమ్ జస్ట్ ఎ రెగ్యులర్ గర్ల్ విత్ నథింగ్ టు లూజ్ అండ్ ప్లేయింగ్ టు విన్. ప్రేమ అంటే కాంపిటీషన్ కాదు. కానీ నేను మొండి. నా అనుకున్న వాళ్ళ కోసం, నాకు కావాలి అనుకున్న దానికోసం ఏం చేయడానికైనా రెడీ. వాయిస్ రేస్ చేసి మాట్లాడితే నీ ఆర్గ్యుమెంట్ ఇంప్రూవ్ అవ్వదు. అర్థమైందా? ఇక్కడేం చేస్తున్నావు? శీతలేది? శీతల్కి ఏమైంది? చూడు వికి, నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను అని అడుగుతుంది. షీ హేట్స్ మీ. నేను ఇక్కడికి రావడం ఎవరికి ఇష్టం లేదు. రమ్య అక్కడ శీతల్ మిస్ అన్న సంగతే నీకు తెలియదు. సేఫ్టీ అరేంజ్మెంట్స్ అన్ని నీకు వదిలిపెడితే ఇదా నువ్వు చేస్తుంది. అయినా తానియాతో ఏంటి నీకు ప్రాబ్లం? తనంటే ఎందుకు నీకు అంత ఫ్రిక్షన్? చెయ్యాల్సిన పనులన్నీ వదిలేసి ఏంటి గొడవ? వికీ, నా మాట విను. ఉన్నవి లేనివన్నీ ఊహించుకుంటూ చాలాసేపు నుంచి నాతో ఆర్గ్యూ చేస్తుంది వికీ. వికీ, నా మాట విను. తాన్యా నీతో మళ్ళీ తాన్యా గురించి మొదలు పెట్టావా? వదిలే తాన్యాని. నన్ను వదిలేసి అక్కడ జరగాల్సిన పనులు చూడు రమ్య. నీ నుంచి ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు వికీ. నీకు చెప్పినా నువ్వు వినే పరిస్థితుల్లో లేవు. డోంట్ వరీ, ఈ కష్టాలు ఇక నీకుండవు. ఎనీవేస్, ఇట్స్ మై లాస్ట్ డే. ఏమైనా తెలిసిందా? నో వికీ, నో లక్. జస్ట్ గైస్, ఇలా అయితే ఎప్పటికీ వెతకలేం. మొబైల్స్ చేయండి, మొబైల్స్, మొబైల్స్ చేయండి. శీతలతో లాస్ట్ ఫోటో ఎక్కడ తీసారో చెప్పండి. వికీ, రాక్ క్లైంబింగ్ ఏరియా. రాక్ క్లైంబింగ్ ఏరియా. నా దగ్గర రాక్ క్లైంబింగ్ ఏరియా. రాక్ క్లైంబింగ్ ఏరియా. చైతు శీతలతో ఉన్నాడంటే లెట్స్ ఫైండ్ చైతు, విల్ ఫైండ్ శీతల్. ఓకే గైస్, మీరు కూడా వెతకండి. శీతల్, శీతల్. శీతల్, 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 శీతల్. అక్కడి నుంచి జారిపడ్డాను. లక్కీగా నువ్వు ఇంజురీస్. ఐఎమ్ గ్లాడ్ శీతల్ దొరికింది. శీతల్ మిస్ అయిందని వీడికి ఎలా తెలుసు? శీతల్, 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 ఐ ఓకే? యా, గెట్ అప్. Oh my god, Sheetal, are you okay? Hey, are you doing fine? Good to see you back. Good job, Vicky. Ekkadi kelli? Are you okay? Inta tension vadam adil sir. Oh great. Excuse me. Hello. Well done, my boy. Mana company reputation ni save chesavu. Ee roju nunchi nenu partner ni chestunanu. Yeah, thanks.
నీ నుంచి ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు వికీ. నీకు చెప్పినా నువ్వు వినే పరిస్థితిలో లేవు. డోంట్ వరీ, ఈ కష్టాలు ఇక నీకున్నావు. ఎనీవేస్, ఇట్స్ మై లాస్ట్.